हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल भारतीय यज्ञ। फ्रेंड्स, इवाल नेनु रेस्टारेंट स्टाइल सांबार एला तैयार चेयालो चूपिंचबोतुन्नानु। मीरु कूडा ओकसारी ट्राई चेयंडी। मन चैनल एवरैना सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब चेसुकोनी पक्कन उन्नटुवंटि बेल सिंबल नु क्लिक चेयंडी। सांबार तैयार चेयडं कोसम नेनु 2 ग्लासुल कंदिपप्पु तीसुकुन्नानु। दीन्नि वाटर तो शुभ्रंगा कडिगी ఒక 5 మినిట్స్ నేను నానబెట్టాను। ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చేదాకా ఈ కందిపప్పును మనం బాగా ఉడికించాలి। కందిపప్పు ఉడికే లోపు మనము చింతపండును నానబెట్టుకుందాం। చూడండి, 3-4 విజిల్స్ తర్వాత మనం చూసినట్లయితే కందిపప్పు అంతా కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది। ఇప్పుడు దీనిని మనము మ్యాష్ చేసుకోవాలి। చూడండి, మెత్తగా ఎంత బాగా మ్యాష్ చేసుకున్నామో। చింతపండు ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా, దాని నుంచి చింతపండు రసం తీసి మనము ఈ ఉడకబెట్టుకున్నటువంటి కందిపప్పుకు యాడ్ చేసి బాగా కలపాలి। ఇప్పుడు మనకు తగినంత వాటర్ ను కూడా యాడ్ చేసుకోవాలి। నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని యాడ్ చేశాను। ఇక్కడ నేను నాకు అవైలబుల్ గా ఉన్నటువంటి వెజిటబుల్స్ అన్నిటిని కూడా తీసుకున్నాను। ఇక్కడ నేను బంగాళ దుంపలు, ఉల్లిపాయలు, బెండకాయలు, రాడిష్, క్యారెట్, పచ్చిమిర్చి ఇంకా టమాటాలను ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను। అలాగే 2 వంకాయలు కూడా తీసుకున్నాను। వీటిని ఇప్పుడే కట్ చేయలేదు, ఎందుకంటే చేదొస్తుందని। ఇప్పుడు నేను బాండి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాస్త ఆవాలు, ఆవాలు ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసి బాగా వేయించాను। కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ను ఇందులోకి యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము బాగా వేయించాలి। ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వీటికి యాడ్ చేస్తూ బాగా ఫ్రై చేయాలి। తర్వాత బంగాళ దుంప ముక్కల్ని కూడా వీటికి యాడ్ చేస్తూ బాగా కలియబెట్టాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి చిలుకలను కూడా ఇందులోకి వేసుకొని ఫ్రై చేద్దాం। ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు మనము రాడిష్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం। ఇవన్నీ ఆయిల్ లో కొంచెం ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కల్ని కూడా మనము యాడ్ చేసుకుందాం। చివరగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం। ముందే యాడ్ చేస్తే చేదొస్తుందని నేను చివరగా యాడ్ చేశాను। వంకాయ యాడ్ చేసిన వెంటనే మనకు రుచికి సరిపడా salt ను కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే చిటికెడు పసుపు, ఇంకా రుచికి సరిపడా కారంను యాడ్ చేసుకోవాలి। నేనైతే 3 స్పూన్స్ కారంను యాడ్ చేశాను। మీ రుచికి సరిపడా మీరు తగినంత యాడ్ చేసుకోండి। వీటన్నిటిని కూడా ముక్కలకు బాగా పట్టేటట్లు కలియబెట్టాలి।
మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం 2 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఈ ఉప్పు కారం పసుపు అనేవి ముక్కలకు బాగా పట్టేశాయి ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనము మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పును ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి వీటిని కలియబెడదాం ఇప్పుడు రుచికి సరిపడా కాస్త సాల్ట్ ను ఇంకా సాంబార్ పౌడర్ ను ఫైనల్ గా కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలియబెడదాం మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాగా ఉడకనిద్దాం 5 నిమిషాల తర్వాత మనము చూసినట్లయితే సాంబార్ అంతా కూడా బాగా ఉడికింది అందులో ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి చివరగా మనము బెల్లం యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఆప్షనల్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ బెల్లం వేస్తే సాంబార్ రుచి చాలా బాగుంటుంది ఒకసారి ఇదంతా కూడా కలియబెట్టి దీన్ని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్ లోనికి సర్వ్ చేసుకుందాం చాలా మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది అంతే ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్